దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ చివరి దశకు చేరుకుంటున్నాయి. మొత్తం 7 దశల పోలింగ్ లో 5 దశలు పూర్తయ్యాయి. 6 దశ పోలింగ్ కోసం ప్రచారానికి కూడా తెరపడింది. శనివారం 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. 6 దశలో బీహార్ 8 స్థానాలకు, హర్యానాలో 10 సీట్లకు, జమ్మూ కాశ్మీర్ లో 1 స్థానానికి, జార్ఖండ్ లోని 4 సీట్లకు, ఢిల్లీలోని 7 సీట్లకు, ఒడిశాలోని 6 స్థానాలకు, ఉత్తరప్రదేశ్ లోని 14 సీట్లకు, పశ్చిమ బెంగాల్ లోని 8 స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, అత్యధికంగా హర్యానాలో 223 మంది పోటీ పడుతున్నారు. అత్యల్పంగా జమ్మూ కాశ్మీర్లో 20 మంది బరిలో ఉన్నారు. 6 దశలో బన్సూరి స్వరాజ్, మనోజ్ తివారీ, కన్హయ్య కుమార్, మనోహర్ లాల్ ఖట్టర్, దీపేంద్ర సింగ్ హుడా వంటి కీలక అభ్యర్థులున్నారు. 6 దశతో మొత్తం 543లో 486 స్థానాలకు ఎన్నికలు ముగియనున్నాయి. ఇప్పటి వరకు జరిగిన 5 దశల పోలింగ్ లో ప్రజలు క్రితం కంటే మెరుగ్గా ఓటేశారు. 6 దశ ఎన్నికలు జరగనున్న 58 లోక్సభ స్థానాల్లో 2019లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ఈసారి అధికారంలోకి రావాలంటే ఇండియా కూటమి ఖాతా తెరవడమే కాకుండా బీజేపీ కంటే మెజారిటీ సీట్లను సాధించుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రధాని మోదీ హ్యాట్రిక్ కొట్టాలంటే మరోసారి ఈ 58 నియోజకవర్గాల్లో ఆధిపత్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ప్రాంతీయ పార్టీలకు 6 దశ ఎన్నికలు అగ్నిపరీక్ష కానున్నాయి. ఈ క్రమంలో 6th ఫేజ్ లో ఎవరు ఆధిపత్యం కనబరుస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు చివరి దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. 7th ఫేజ్ లో 57 సీట్లకు ఎన్నిక జరుగుతుంది. జూన్ 4న కౌంటింగ్ ఉంటుంది.